కుమ్మర షెడ్లను దారుణంగా ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట కుమ్మర్లు ప్రజా సంఘాలు ధర్నా చేపట్టారు. అగ్రవర్ణాల దాడి చేసి తమ షెడ్లను కూల్చివేయడం దారుణమని ఆమదాలపల్లి నరసింహారావు అన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి జీవో ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఆ భూమిని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ రోజు రోడ్డును పడడం జరిగింది. అందరూ ప్రజాస్వామిక వాదుల ద్వారా ఒకసారి చూడండి, ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాలు మాకు జీవో రూపంలో సంతకాల రూపంలో మాకు ఇచ్చినటువంటి స్థలాలు మేము కాపాడుకోలేక ఈ రోజు రోడ్డును పడామంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేద ప్రజలను అభివృద్ధి చెందడానికా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడింది? ఆ పేద ప్రజలు ఇంకా భయభ్రాంతులను గురి చేయడానికి అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఒక ప్రజాప్రతినిధి కానీ ఇటువంటి జీవో ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఆ భూమిని కాపాడుకోలేని పరిస్థితిలో ఈరోజు రోడ్డును పడడం జరిగింది. అందరూ ప్రజాస్వామిక వాదుల ద్వారా ఒకసారి చూడండి, ప్రభుత్వాల నుంచి ప్రభుత్వాలు మాకు జీవో రూపంలో సంతకాల రూపంలో మాకు ఇచ్చినటువంటి స్థలాలు మేము కాపాడుకోలేక ఈరోజు రోడ్డును పడామంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేద ప్రజలను అభివృద్ధి చెందడానికా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడింది? ఆ పేద ప్రజలు ఇంకా భయభ్రాంతులను గురి చేయడానికి అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ, ఒక రెవెన్యూ అధికారి కానీ